ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ ఏ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేసాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇంకొకటి రెండో విషయం ఇంకోటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు, 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్లకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు, పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు, మేము వెరిఫై చేసినాము 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు, ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అజ్జరిగాయి, ఈవీఎంలు ఇజ్జరిగాయి, నేను ఎవరికి ఓటేశానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. ఇక మూడవది చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా, మీరు కూడా దయచేసి అడగండి. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు 2014 గెలిచింది ఈవీఎంలతో కదా, అప్పుడు ఇంకా అప్పుడన్నా ఇంకా వీవీప్యాట్లో ఇంకా లేవు, ఇంకా మేము అనాల. అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఏ ఊరికి పోటు పడిందో మాకు తెలియదని మేము అనాల. కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తూ ఉంది వీవీప్యాట్, తర్వాత ఇంకా వీవీప్యాట్ కూడా వచ్చింది, బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్లో కనిపిస్తూ ఉంది ఏ పార్టీకి ఓటేసామని. అప్పుడు చంద్రబాబు నాయుడు 2014 గెలిచినప్పుడు అది కూడా లేదు, అయినా మేమేమనలా. చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు, తర్వాత 30,000 గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్. అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే వీవీప్యాట్, ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్నీ బాగుండే, వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉండే, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉండే. మరి ఇదే ఈవీఎంలు జనరల్ ఎలక్షన్స్కు 3 నెలల ముందు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంక్లూడింగ్ కర్ణాటకలో కూడా 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ ఓడిపోయింది 4 ఎలక్షన్లు ఎన్నికలకు, జనరల్ ఎలక్షన్స్కు 3 నెలల ముందు. మళ్ళీ అప్పుడు ఇవే ఈవీఎంలే కదా, అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా.